డిగ్రీ తర్వాత మీరు సలైవల్ కోసం ఎలాంటి పనులు చేశారు ఎలాగా మీ జీవితం సాగింది సార్ జీవితం అనేది చెప్పుకుంటే పెద్దది సార్ గడిచిపోతే చిన్నది సార్ అంటే అనుకోకుండా ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంటుంది సార్ అంటే నాకు ఎలా అంటే సార్ నా జీవితంలో నేను ఏదైతే సంకల్పం చేసినో ఆ సంకల్పాన్ని మాత్రం నెరవేర్చినాను సార్ ఇప్పటివరకు నా జీవి అంటే నా పనిలో నా ప్రతి పనిలో నేను చేసే పనులు నాకు తెలంగాణ రైతు హార్వెస్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్న ఆ పనులలో మాత్రం పూర్తిగా న్యాయం చేస్తూ నేనైతే ఇప్పటివరకు కొనసాగింది ఈ పంట కోత యంత్రాలు ఈ హార్వెస్ట్ మిషన్స్ అన్ని కూడా అవును సార్ తెలంగాణలో తీసుకురావడానికి కానీ వాటి రిపేర్లు వాటి గురించి మీరు చాలా స్పెషల్ వర్క్ షాప్స్ రన్ చేశారు విన్నాను అందుకని వాటి గురించి అడుగుతున్నాను తెలంగాణ కరీంనగర్ జిల్లాలో నా మూడు నాలుగు హార్వెస్ట్ వర్క్షాప్స్ ఉండే సార్ అంటే మొట్టమొదటి నుంచి నాకు ఒక ఏం ఉండే సార్ ఎలా అంటే నా వల్ల కొంతమంది ఉపాధి పొందాలి ఇప్పుడు అలా అనుకుంటూ వర్క్షాప్లలో ఒక వంద మంది వర్క్ పనులను పెట్టేసుకొని వాళ్ళందరినీ షేర్ బేసుల్లో మీరింత 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 మీ అందరికి ఎందుకంటే మనది వర్క్ మనది షాపు ఇలాని నేను తెలంగాణలో వర్క్షాప్ పెట్టిన తర్వాత చాలామందిని మెకానిక్స్ని తయారు చేసిన సార్ వాళ్ళ చేతులలో వాళ్ళు బతికేట రెడీ చేసిన ప్రతి హార్వెస్టర్ కస్టమర్కు ప్రతి హార్ వరి కోత ఉన్న ప్రతి కస్టమర్కు గోపాల్రెడ్డి పేరు తెలిసినంత దాకా నేను అది వ్యాపారం కాకుండా పనిని విస్తరించాను నేను వ్యాపారం కాకుండా పని నేను ఒక బిల్డర్గా ఒక కట్టర్గా జీవితాన్ని అక్కడ ఒక మెకానిక్గా ఎంతైతే ఒక ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఇది ఉంది అనకుండా నేనే జడ్జి చేసి ప్రాబ్లంని సాల్వ్ చేసి తక్కువ దానిలో నేను పూర్తి చేసి కస్టమర్ ను పంపించేవాడిని సార్ ఓకేనండి నాకు అది ఉంది నేనంటే అంత ప్రేమ కూడా నా కస్టమర్ లకు ఓకే ఓకేనండి అది సార్ అక్కడ నేను లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి